సో హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనకి గేమింగ్ ఛానల్ ఉంది, ఫ్రీ ఫైర్ విత్ మణికంట. సో అబ్బాయి నన్ను ఛానల్ రోజుల నుంచి అడుగుతున్నాడు, సారీ తమ్ముడు, అంటే ఛానల్ రోజుల నుంచి అడుగుతున్నా, నేను చేయలేదు ఈ ప్రమోషను. సో ఇక్కడ మంచి మంచి గేమ్స్, కొత్త కొత్త గేమ్స్ని ఎలా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి, ఎలా ఆడాలి, సో ఎలా ఈజీగా ఆడాలి, ఎట్లా పాయింట్లు సంపాదించాలి, మంచి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఛానల్కి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. సో మీ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అబ్బాయి, కాకపోతే కొత్తగా పెట్టాడు ఛానల్, కాకపోతే ఏం సబ్స్క్రైబ్ అంటే ఎక్కువ వ్యూస్లో చూడండి మీరు, ఇక్కడ 7, 1, 2, 6. సో కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను ఎక్కువ ఉన్న వాళ్ళని ఏం నేను ప్రమోట్ చేయట్లేను, ఇక్కడ బేసిక్ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం అయితే నేను ప్రమోట్ చేస్తున్నాను మ్యాక్సిమం. సో ఇంకా కొంచెం వాచ్ టైం ఉంది, ఇంకా కొంతమైతే మానిటేషన్ అవుతుంది అన్న వాళ్ళకు కూడా నేను సపోర్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పాపులర్ అయిన ఛానల్ని మనం ప్రమోట్ చేయడం అనేది కూడా దాంట్లో అర్థం లేదు. సో ఇక్కడ చిన్న ఛానల్ నుంచి మనం ప్రమోట్ చేస్తేనే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. సో మనకు కూడా చేసాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకు కూడా, ఓకేనా? ఒకసారి గేమింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పబ్జి కానీ మా ఫ్రీ ఫైర్ కానీ, రైడర్స్ కానీ, బైక్ రైడింగ్ కానీ, ఇట్లా ఏది ఉన్నా సరే, సో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఈ ఛానల్ ఉంటే ఒక్కసారి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూడు తమ్ముడు, సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్ స్కెడ్యూల్, అంటే మనం వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో చాలా మందికి ఏంటంటే కేవలం పబ్లిక్ మాత్రమే తెలుసు, సో ప్రైవేట్ ఇంకా కొంతమంది తెలుసు, అన్లిస్టెడ్ అంటే చాలా మందికి తెలియదు, 100లో 90% తెలియదు. సో మీడియా ఛానల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ రెగ్యులర్గా వాడుతుంటారు. సో కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్, ఈ బ్లాగర్స్, వాళ్ళు బ్యూటీ గేమర్స్ ఉంటారు, వాళ్ళకి దీని గురించి ఒక ఐడియా లేదు. సో తెలిసిన వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇంకా స్కెడ్యూల్ అంటే ఇది కూడా చాలా మందికి అనేది యూజ్ చేసుకోరు, చాలా యూజ్ అవుతుంది ఇది. సో ఈ 4 దాని గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడతాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటి, వీడియో జనరల్గా మనము అప్లోడ్ చేయగానే పబ్లిక్ ఆప్షన్ వచ్చి ఓకే కొట్టి పబ్లిష్ అన్నాం అనుకోండి, సో జనాలకు వెళ్ళిపోతుంది, అంటే పబ్లిక్ అయిపోతుంది, సో అందరికి లైవ్ అయిపోతుంది అది. సో ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది వెళ్ళిపోతుంది, సో మీ ఫ్రెండ్స్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వీడియో అనేది కనిపిస్తుంటుంది, ఓకేనా? సో అది పబ్లిక్ అన్నట్టు, ఇంకా దాన్ని చేసినప్పుడు మనం ఇంకా వెనక్కి తీసుకోవడానికి ఏం లేదు, ఓకేనా? సో పబ్లిక్ అయిపోతుంది. ప్రైవేట్, ప్రైవేట్ అంటే ఏంటిది, ఇప్పుడు జనరల్గా మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ప్రైవేట్లో ఒక డ్రాఫ్ట్ లాగా మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు, మళ్ళీ తర్వాత మనం అప్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు మనం ప్రైవేట్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, సడన్గా మీ వీడియోకి ఒక కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది, ఏదో మ్యూజిక్ ఏదో వాడారు, లేకపోతే మీరు పెట్టిన వీడియోలో సమ్ ఏదో మీరు డిస్టర్బెన్స్ కంటెంట్ ఉంది, సో మీరు చూసుకోలేదు, సో ఏం చేయాలి అలాంటి సందర్భంలో, చక్కగా తీసుకొచ్చి ఆ వీడియోని మనం పబ్లిష్ నుంచి ప్రైవేట్లో పెట్టేసి సేవ్ కొట్టండి. సో వీడియో అనేది పబ్లిక్లో నుంచి మనకు ప్రైవేట్లోకి వస్తుంది, అంటే ఎవరికి కూడా మన వీడియో అనేది కనిపించదు. సో ఫ్రెండ్స్, అన్లిస్టెడ్ అంటే, అన్లిస్టెడ్ అంటే ఏం లేదు, సో మనం మన దగ్గర లింక్స్ ఉంటాయి కదా, ప్రజెంట్గా మన దగ్గర ఇప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ఒక లింక్ జనరేట్ అవుతుంది మనకు యూట్యూబ్లో, ఆ లింక్ ఎవరికైతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్త యూట్యూబర్స్ ఉంటారు, సో వాళ్ళకి వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా డిఫైన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం. సో ఎదుటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ దగ్గర మిస్టేక్స్ కానీ అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి, అలాంటి సందర్భాల్లో మనం పబ్లిష్ చేస్తే పబ్లిష్ అయిపోతుంది, ప్రైవేట్ చేస్తే ప్రైవేట్ అయిపోతుంది, ప్రైవేట్ చేస్తే ఎవరు కనిపించదు, పబ్లిష్ చేస్తే అందరికి వెళ్ళిపోతుంది. మరి ఎలా వాళ్ళు కరెక్షన్ చేసి చూపించాలి, బట్ ఎవరికి కనిపించద్దు అనుకున్నప్పుడు అన్లిస్టెడ్లో పెట్టి ఆ లింక్ ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి పంపిస్తారో అప్పుడు ఓన్లీ వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు ఆ లింక్ని, అంటే ఆ వీడియోని వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు యూట్యూబ్లో, ఇంకెవ్వరికి కూడా కనిపించదు. ఈ లింక్ ఎవరెవరైతే పంపిస్తారో, మీరు ఎవరెవరికైతే పంపిస్తారో వాళ్ళు మాత్రమే ఆ వీడియోని చూసి కరెక్షన్ చేసి టైటిల్ బాగుందా లేదా, డిస్క్రిప్షన్ బాగుందా లేదా, థంబ్నెయిల్ బాగుందా లేదా, లోపల ఇంకా వీడియోలు ఏమైనా బాగుందా లేదా, ఇంకేమైనా పెట్టొచ్చా, సో ఇలా రకరకాల కరెక్షన్స్ అనేది వాళ్ళు చెప్తారు, మనం మళ్ళీ కరెక్షన్ చేసుకొని మనం పబ్లిష్ చేసుకోవచ్చు. సో అన్లిస్టెడ్ అనేది ఆ విధంగా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఉన్నారు, అక్కడెక్కడో విజయవాడలో ఉన్నారు, బట్ నాకు చెప్పాలి మీరు ఈ వీడియో ఇలా కరెక్ట్ ఉందా లేదా, ఒకసారి చూడవా చేయవా అని చెప్పేసి ఒక నాకు చెప్పాలంటే ఏం చెప్పాలి, అయితే పబ్లిష్ చేయాలి లేకుంటే ప్రైవేట్ పెట్టాలి మీకు తెలిసిన అంతవరకు. ఈ ఆప్షన్ ఏంటంటే అన్లిస్టెడ్లో పెట్టి సేవ్ కొట్టి అక్కడున్న లింక్ను కాపీ చేసి నాకు పంపించారనుకోండి, అప్పుడు నేను చూసి అంటే ఆ వీడియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, అన్ని కరెక్ట్ వచ్చాయా లేదా, ఆడియో లేదా వచ్చిందా లేదా, డిస్క్రిప్షను టైటిల్ ట్యాగ్స్ అన్నీ వచ్చాయా లేదా అన్నీ చెక్ చేస్తాను అన్నమాట. ఓకే బాగుంది అని అనుకుంటే నువ్వు పబ్లిష్ చేసేసారా అని చెప్పి చెప్తాను.
సో ఈ విధంగా మన అన్లిస్టెడ్ లింక్ అనేది చాలా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆఫీసులలో వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తున్నారు కదా, చాలా మంది కూడా అన్లిస్టెడ్ లింక్స్ పంపించి ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్. సో ఈ విధంగా అన్లిస్టెడ్ లింక్ అనేది చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఒక్కసారి మీరు యూజ్ చేయండి. మీ వీడియోస్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైం పడితే ఆ టైంలో మీరు స్కెడ్యూల్ చేసుకొని వీడియోస్ని అప్లోడ్ చేసుకోండి. స్కెడ్యూల్ అంటే ఏంటిది? జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 9:00 నాకు రెగ్యులర్గా నేను 10:00 పడుకుంటాను అనుకోండి. సో 12 గంటల 12 గంటల 1 నిమిషానికి ఒకరికి బర్త్డే విషయం చెప్పాలి. బర్త్డే విషయం చెప్పాలంటే మనం ఏం చేయాలి? 12 గంటలకు ఎగ్జాక్ట్లీ మనం స్కెడ్యూల్ పెట్టుకోవాలి, అంటే టైం సెట్ చేసుకోవాలి, రిమైండర్ సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ టైంకి వాడికి మెసేజ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. జనరల్గా సేమ్ అదే అప్లికేబుల్ అనేది ఇక్కడ కూడా అవుతుంది. యూట్యూబ్లో కూడా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? పబ్లిక్, ప్రైవేటు, అన్లిస్టెడ్, స్కెడ్యూల్. సో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ స్కెడ్యూల్ అనేది ఆప్షన్ చాలా మందికి తెలియదు. సో మీడియాలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. జనరల్గా కొత్త కొత్త యూట్యూబర్స్ అనేది తెలియదు. సో వాళ్ళకి జనరల్గా ఇప్పుడు 3 వీడియోలు రెడీగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు 3 వీడియోలు రెడీ చేసి పెట్టుకోండి, 3 వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి స్కెడ్యూల్ పెట్టుకోండి. స్కెడ్యూల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక మార్నింగ్ 7:00 ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈ 7:00 నేను మిగతా 3 వీడియోలు కూడా నేను స్కెడ్యూల్ పెట్టుకుంటా. ఒకటి 12 గంటలకు పెట్టుకుంటా, ఒకటి ఈవినింగ్ 9:00 పెట్టుకుంటా. సో మళ్ళీ నేను సిస్టమ్ దగ్గర కూర్చోవడానికి, నాకు మళ్ళీ మొబైల్ దగ్గర కూర్చోవడానికి టైం లేనప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? స్కెడ్యూల్ పెట్టేసుకోండి. స్కెడ్యూల్ పెట్టేసుకుంటే మీకు నెట్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా ఆ టైంకి అయిపోతుంది, వితౌట్ ఇంటర్నెట్ అయిపోతుంది. అప్పుడు నెట్ ఉండాలా సార్ అని అవసరం లేదు, ఆ డౌట్ అవసరం లేదు. మీరు స్కెడ్యూల్ చేసే టైంలో మాత్రమే నెట్ ఉండాలి. సో మీరు స్కెడ్యూల్ ఏ టైం పెడతారో ఆ టైంలో మీకు నెట్ ఉండాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు అనేది వెళ్ళిపోతుంది ఆ స్కెడ్యూల్. సో ఈ ఆప్షన్ వల్ల చాలా చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో ఒక్కసారి నేను ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇంటు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి. మీ వీడియోస్ అన్నీ మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు పెట్టుకోవచ్చు, పెట్టే టైంలో మాత్రమే ఇంటర్నెట్ కావాలి. సో షెడ్యూల్ పెట్టే టైంకు మీకు నెట్ ఉంటే సరిపోతుంది. మీరు షెడ్యూల్ ఎప్పుడైతే 12:00 పెట్టారనుకో, ఆ టైంలో మీరు నెట్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది బేసిక్గా చాలామంది కొత్త వాళ్ళకు డౌట్స్ వస్తాయి కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను క్లియర్గా చూపిస్తాను ఒకటి శాంపుల్గా మీకు, జస్ట్ ఎలా మనం అప్లోడ్ చేసి దాన్ని ఎట్లా షెడ్యూల్ చేయాలనేది జస్ట్ శాంపుల్ చూపిస్తాను. సో శాంపుల్ చూపించాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. ఇది హోమ్ పేజ్ కదా, ప్లస్ గుర్తుంది కదా. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వీడియో అని వస్తుంది. సో వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేశారు కదా, వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒకటి, మామూలుగా ఇప్పుడు నేను 53 సెకండ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ టైటిల్ వేయండి ఏదో ఒకటి, మరి అంటే మీ వీడియో ఏది అనేది. ఓకే, హౌ టు షెడ్యూల్ వీడియో ఇన్ ఆండ్రాయిడ్ అని ఒక జస్ట్ ఏదో సింపుల్ శాంపుల్ ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే పెడతారో అవన్నీ పెట్టేసేయండి. నేను జస్ట్ శాంపుల్ ఇచ్చేసి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, సో ఈ ప్లేస్లో మీరు ప్రైవేట్ పెట్టండి. ఓకే, ఓన్లీ యూ కెన్ వ్యూ ప్రైవేట్ పెట్టేసి జస్ట్ అప్లోడ్ అనండి. జస్ట్ ఇక్కడ అప్లోడ్ అనండి. ఓకే, సో అప్లోడ్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు అప్లోడింగ్ అని వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా మీ దగ్గర, సో అది ఓపెన్ చేయాలన్నట్టు. సో ఒకవేళ లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోండి వైటీ స్టూడియో యాప్ అనేది. యూట్యూబ్ క్రియేటర్లు అయితే పక్కా ఉండాల్సిన యాప్ అది, అది అందరి దగ్గర ఉంటుంది అనుకోండి, ఒకవేళ లేకపోతే. సో ఈ ఆప్షన్ చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే షెడ్యూల్ చేసుకుంటే మన పనులు చాలా చాలా, మన టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది. ఓ 10 వీడియోలు రెడీగా ఉన్నాయనుకోండి, మీరు ఓ 10 రోజుల వరకు మీరు ఉండలేరు. సో ఉన్న రోజే మీరు అన్నీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క షెడ్యూల్ ఎప్పుడెప్పుడు చేయాలి, ఏం కథ ఒకటి ఈవినింగ్, ఒకటి మార్నింగ్, డేట్ వైజ్గా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అయిపోయి అది ఆ టైంకి షెడ్యూల్ అయిపోతూనే ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్లోడ్ అయిపోతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు దిస్ జస్ట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి డైరెక్ట్గా మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని ఓపెన్ చేయండి ఫస్ట్. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వీడియోస్లోకి రండి. వీడియోస్లోకి వస్తే మీకు మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేయండి.
పెన్ను సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఆప్షన్స్ వస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే థంబ్ నెయిల్ మార్చుకోవచ్చు మనము, ఇంక అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఇక్కడ క్లిక్ చేసి థంబ్ నెయిల్ మార్చుకోవచ్చు, థంబ్ నెయిల్ మార్చుకోవచ్చు. థంబ్ నెయిల్ కూడా చూపిస్తాను నేను. తను ఇప్పుడు ఏంది కదా, ఏదో ఒక ప్రస్తుతానికి ఏదో ఒకటి పెట్టాను. సో నేను అప్లోడ్ చేసింది ఏదో ఒకటి పెట్టా, సెలెక్ట్ థంబ్ నెయిల్ పెట్టాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్ పెట్టండి. ఇక్కడ ప్రైవేట్ ఉంది కదా, ఈ ప్రైవేట్ ప్లేస్లో షెడ్యూల్ అని ఉంది. ఇప్పుడు యూట్యూబ్ యాప్లో అయితే మాకు కనిపించలేదు, ఓన్లీ మూడే కనిపించినాయి. సో ఇప్పుడు షెడ్యూల్ యాప్, ఈ షెడ్యూల్ని క్లిక్ చేయండి. షెడ్యూల్ క్లిక్ చేసి మీరు ఎప్పుడు మీరు పబ్లిష్ చేయాలనుకుంటున్నారు, ఇవాళ 23 మార్చ్ ఉంది కదా, సో 24 మార్చ్కి ఏ టైంలో అంటే సాయంత్రం, రేపు మార్నింగ్ నాకు ఎర్లీ మార్నింగ్ 6:30కి లేకపోతే 6-7 o'clock 6:30 అనుకో, మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇట్లా మినిట్స్ వస్తాయి. ఓకే 6:30 ఏఎం పెట్టేసుకోండి, మళ్ళీ ఏఎం పెట్టేసుకొని ఓకే ప్రెస్ చేయండి. సో ఇక్కడ 24 మార్చ్ 2020 6:30 ఏఎంకి మనకి ఇక్కడ పబ్లిష్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో జస్ట్ ఇక్కడ సేవ్ చేయండి, అంతే సింపుల్. సేవ్ చేశారు కదా సింపుల్గా. సో ఆ టైంకి షెడ్యూల్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ షెడ్యూల్డ్ అని ఇచ్చింది. సో ఆ టైంకి రేపు మార్నింగ్ ఇది 6:30కి మనకు అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎన్ని వీడియోలు ఉంటే అన్ని వీడియోలు మీ దగ్గర నేను ప్రైవేట్లో పెట్టుకున్న తర్వాత మామూలుగా అన్నీ ప్రైవేట్లో పెట్టేసుకొని ఎప్పుడైతే మీరు షెడ్యూల్ పెట్టాలనుకుంటారో అన్నీ టైం టు టైము, ఏ టైం పెట్టుకోవాలనుకుంటున్నారు, ఏ టైము ఏ డేటు అన్నీ చూసుకొని షెడ్యూల్ పెట్టేసుకోండి. మీ టైం అనేది చాలా చాలా సేవ్ అవుతుంది. సో ఈ విధంగా చాలా మంచిగా అంటే ఎవరికి అంటే కొంతమందికి తెలుసు, కొంతమంది తెలీదు, తెలియని వాళ్ళకైతే సో తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకి చెప్పండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మంచి యూట్యూబ్ ఎవరు తెలియని ఒక మంచి ట్రిక్ అని చెప్పొచ్చు ఇది. సో జనరల్గా అందరూ అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ తెలుసు, చిన్న చిన్న స్టార్టింగ్లో ఉంటారు కదా వాళ్ళకి తెలియదు, ఓ మూడు వీడియోలు రెడీ చేసి పెట్టుకుంటారు, నాలుగు వీడియోలు రెడీ చేసి పెట్టుకుంటారు, ఇయ్యాలోటి రేపోటి ఎల్లుండోటి అన్నట్టుగా. సో వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది, అంతకనే ఏం లేదు, ఓకేనా. సో యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, మంచిగా అనిపిస్తే మంచిగా ఉంది, లేదా బాగాలేదో బాగాలేదు ఏదో ఒకటి మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. ఊరికనే అట్లా చూసి వెళ్ళకోకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మనం తీసుకొస్తూనే ఉంటాం, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్టెడ్. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కనెక్టింగ్ శ్రీధర్ ఐడి ఉంటుంది, సో దానికి మెసేజ్ చేయండి. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, టేక్ కేర్, బాయ్.